క్రీస్తునాథునియందు ప్రియ సహోదరులారా, 4 నిమిషాలు నిడివిగల మా ఈ చిన్ని వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఐరోపా దేశాలలో సంవత్సరానికి 2 సార్లు వారికి అంతగా ఉపయోగము లేనటువంటి వస్తువులను బయటపడేయటం చేస్తారు. ఆ విధంగా బయటపడేసినటువంటి వస్తువులను ఇంకెవరైనా వచ్చి అవి వారికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే వాటిని తీసుకుని వెళ్తారు. అలా వస్తువులను బయటపడేసేటప్పుడు ఇంత కొత్తగా ఉన్నటువంటి వస్తువులను ఎందుకు బయటపడేస్తూ ఉన్నారు అని ప్రశ్నించినట్లయితే, వీటన్నిటికీ కూడా మా యొక్క గృహాలలో స్థలము లేదు, మాకు అత్యవసరమైనటువంటి సామానులు, ఎక్కువగా ఉపయోగకరమైనటువంటి సామానులకు సరిపడినటువంటి స్థలము మా యొక్క గృహాలలో అవసరం, అందుకనే వీటిని బయటపడేస్తూ ఉన్నాం అని సమాధానమిస్తారు. మన యొక్క భారతీయ సంప్రదాయంలో కూడా భోగి పండుగ రోజు మనకు ఉపయోగం లేనటువంటి వస్తువులను ఆ భోగి మంటలో వేసి కాల్చివేస్తాం. మన యొక్క జీవితాలలో కూడా అనవసరమైనటువంటి విషయాలు, ఆలోచనలను తొలగించుకొని మనకు ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేటటువంటి విషయాలనే మనము భద్రపరుచుకోవాలి. దేవుడు ఈ లోకములో, మన యొక్క జీవితములో, మన యొక్క గృహాలలో ఒక స్థానం కోసం వెతుకుతూ ఉన్నారు. ఆ యొక్క స్థానాన్ని ప్రభువుకి మనము కల్పించటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి మనందరికీ కూడా ఆదర్శం మరియ తల్లి. మరియ తల్లి గాబ్రియేలు సంబంధకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని అంగీకరించి, ఇదిగో నేను ప్రభు దాసురాలను, ఆ ప్రభు యొక్క చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని సమాధానమిచ్చి, పుట్టబోయేటటువంటి చిన్నారి బాలయేసుకు ఆమె యొక్క జీవితములో, ఆమె యొక్క గర్భములో ఒక స్థానాన్ని కల్పించింది. అదేవిధంగా మన మధ్యకు, మన యొక్క కుటుంబాలలోకి, మన జీవితాలలోకి రాబోతూ ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుకి మనము కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేద్దాం. ఆగమన కాలం లేకపోతే నిరీక్షణ కాలం అంటే దేవుని కొరకు ఒక స్థానాన్ని కల్పించటం. ఆ స్థానాన్ని కల్పించటం కోసం దేవుడు మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తానికి మనము కూడా మరియ తల్లి వలె అంగీకరించి ఆ ప్రభు కొరకు మన యొక్క జీవితాలలో స్థానాన్ని కల్పించుదాం. ఆమేన్.